హలో బ్రదర్. హలో బ్రదర్. బిజినెస్ ఐడియాస్కి వచ్చేటప్పటికి చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు, బట్ కొంతమంది మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళని చూసి కూడా మేము కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, మాకు కూడా ఫాలోవర్ పెరిగితే బాగుంటుంది అనుకుని వాళ్ళని చూసి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. అయితే సోషల్ మీడియాలో మనం కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అని అంటే ఎటువంటి కంటెంట్ తోటి వెళ్తే బాగుంటుంది అంటారు? అండ్ వాళ్ళకి అంటే వీళ్ళని చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచో లేదంటే అదర్ థింగ్స్ నుంచో ఏమైనా రెవెన్యూ సోర్స్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి ఫాలోవర్స్ కానీ అవి కానీ చూసిన తర్వాత. సో ఒక పర్సన్ అందరూ అందరికీ బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండాలని లేదు, వాళ్ళ టాలెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఎవరికైతే ఆ లోపల ఆ ఇంటెన్షన్ ఉంటుందో మేము కూడా బయటికి రావాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఎవరైతే చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లాంటివి, ఏ విధంగా మార్కెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎస్, చాలా రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు. అండ్ ఈరోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్కి ఒక అప్డేట్ వచ్చింది, నేను జస్ట్ మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడే. జనరల్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాం, స్టోరీ చేసినప్పుడు కింద కామెంట్ చేయొచ్చు. ఈరోజు మార్నింగే దానికి లైక్ అన్న ఆప్షన్ కూడా యాడ్ చేశారు. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా మీరు లైక్ చేయొచ్చు అనమాట, ఓకే, నచ్చితే కనుక. సో ఏంటంటే సోషల్ మీడియా రోజు రోజుకి కొత్త పొంతలు పుచ్చుకుంటుంది, అంటే దాన్ని ఏ లెవెల్కైనా మనం తీసుకోవచ్చు, ఎలాగైనా దాంట్లో నుంచి విషయాన్ని సాధించవచ్చు. అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు, వీళ్ళు చేసే పని ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ అని ఎప్పుడు అంటామంటే, మనం ఒక వస్తువుని, ఒక ఐటెంని, ఒక ప్రొడక్ట్ని, ఒక సర్వీస్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ దాన్ని పర్చేస్ చేసే విధంగా మన కంటెంట్ ఉంటే కనుక ఇంచుమించుగా అలాంటి సబ్జెక్ట్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. కామన్గా బిజినెస్ ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఎవరంటే ఇంట్లో ఉండే పిల్లలు. మనం చూసే కమర్షియల్ యాడ్స్ అన్నీ కూడా ఒక 70% పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఒక టీవీలో ఒక టాటా నానో యాడ్ వచ్చేది మీకు గుర్తుందో లేదో, ఫాదరు నానో కార్ తీసుకొస్తూ ఉంటాడు, ఇంట్లో అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది వాళ్ళ పాప ఏ టైంకి కార్ వస్తుందా ఏ టైంకి కార్ వస్తుందా అని. వచ్చిన వెంటనే అమ్మాయి హారతి ఉన్న ఏదో చేస్తుంది. ఇది ఎందుకు అంటే చిన్నపిల్లలు ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి అది కనెక్ట్ అవుతారు, మనకు కూడా ఈ కారు ఉంటే బాగుంటుంది, మనకు కూడా ఈ బైక్ ఉంటే బాగుంటుంది, ఇంట్లో ఈ టాయ్ ఉంటే బాగుంటుందని. అందుకే ఇంచుమించుగా 90% వెహికల్స్ కార్స్ బైక్స్ అడ్వర్టైజ్మెంట్లో కంపల్సరిగా కిడ్స్ని యాడ్ చేస్తారు. ఈ హోడీ బాబా అడ్వర్టైజ్మెంట్ కానీ, పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం, స్కూల్కి తీసుకురావడం, ఈవెన్ ఆటో అడ్వర్టైజ్మెంట్స్లో కూడా స్కూల్ పిల్లల్ని తీసుకురావడం, ఇదంతా ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ అంటారు. బేసిక్గా ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మనం చూసి ఓకే మనం కూడా ఇది కొనాలి, మనం కొనాలని వేరే వాళ్ళకి చెప్పాలి, ఈ కాన్సెప్ట్ని ఇన్ఫ్లుయెన్సింగ్ అంటారనమాట. సో పేరెంట్స్కి తెలుసు పెద్దవాళ్ళకి ఏది అవసరం ఏది అవసరం లేదు, బట్ పిల్లలు ఏం చేస్తారు, ముందు కనెక్ట్ అవుతారు అడ్వర్టైజ్మెంట్కి. అరే ఇదేదో బాగుంది, ఈ కార్ కూడా మా ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఈ బైక్ కూడా మా ఇంట్లో ఉంటే బాగుంటుంది, ముందు అడగడం మొదలు పెడతారు. డాడీ మనం కార్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది, డాడీ మనం బైక్ కొనుక్కుంటే ఎలా ఉంటుందని. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బేసిక్గా ఈ స్ట్రాటజీ, ఇన్ఫ్లుయెన్సింగ్ స్ట్రాటజీ 90% కిడ్స్ వల్ల జరుగుతుంది, రిమైనింగ్ 20% 30% అనేది మన నీడ్ని బట్టి అందులో బెస్ట్ చాయిస్ ఏదో చూసుకుంటాం. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అంటే ఇది. ఇప్పుడు ఈ రోజున్న సోషల్ మీడియా ట్రెండింగ్ వల్ల మనం ప్రతిసారి ఒక సెలబ్రిటీని అప్రోచ్ అయ్యి మన బిజినెస్ని ప్రమోట్ చేయాల్సిన పని లేదు. అఫ్కోర్స్ ఈ రోజు క్రిస్టియానో రొనాల్డో కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ చాలామంది ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటి, ఒక ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయడం లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారనుకోండి, దాన్ని జనాల్లోకి రీచ్ అవ్వడం చాలా ఈజీ ఒక సెలబ్రిటీని పట్టుకుంటే. వీళ్ళకి సెపరేట్ పిఆర్ బేస్ ఉంటుంది, కొంత ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళ మార్కెటింగ్ అంతా కార్పొరేట్ స్ట్రాటజీ, వీళ్ళ గురించి మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, నాలాంటి వాడు మీలాంటి వాడు, మనం ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎలా ప్రొవోక్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇందులో మనకి బాగా తెలిసిన సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మీరున్నారు, మీకు యాంకరింగ్లో కానీ, వీడియో మేకింగ్లో కానీ, యూట్యూబ్లో కానీ, దీంట్లో మీకున్న స్కిల్ ఎక్కువ. ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి దీని మీద మీరు వర్క్ చేస్తాను. ఇందులో ఉండే ప్రతి హై పాయింట్ లో పాయింట్, ఎక్కడ ప్రో ఎక్కడ కాను, ఎక్కడ సక్సెస్ అవుతుంది, ఏ పాయింట్ నెగిటివ్గా ఉంటుంది, ఈ పాయింట్స్ అన్నీ మీకు బాగా తెలుసు. నాలాంటి వాడిని అడిగితే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కానీ, బిజినెస్లో కానీ, స్టార్టప్స్లో కానీ ఏవి గుడ్ పాయింట్స్, ఏవి బ్యాడ్ పాయింట్స్, ఏది మంచి డెసిషన్, ఏది బ్యాడ్ డెసిషన్, ఇలాంటివి నేను చెప్పగలను. అలాగే ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని ఐడెంటిఫై చేసి మనం ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం వల్ల సెట్ ఆఫ్ ఆడియన్స్ మనకి సెట్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా యాంకరింగ్ చేయాలనుకునే వాళ్ళు మీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. ఎవరైనా కొత్తగా స్టార్టప్స్ లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతుంటారు. థింగ్ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ కంటెంట్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు మన ఫాలోవర్స్గా మారుతారు. సో ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతాం అంటే ఏంటి,
ఒక కంపెనీతో ఒక అడ్వర్టైజ్మెంట్ మాట్లాడుకుని దాన్ని మన కంటెంట్లో ప్రొడ్యూస్ చేయడం, లేదా ఒక బ్రాండ్తో ఒక చిన్న ప్రమోషనల్ వీడియో కానీ యాక్టివిటీ కానీ పోస్ట్ కానీ మాట్లాడుకొని దాన్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొడ్యూస్ చేయడం. మీకు ఈరోజు జబర్దస్త్ షో వస్తుంది. జబర్దస్త్ షోలో చాలామంది కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే కేవలం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పలేం, వాళ్ళు పెద్దగా ప్రొజెక్ట్ చేసే కంటెంట్ ఏమి ఉండదు, కానీ చిన్న చిన్న డాన్స్ వీడియోస్ కానీ కామెడీ జోక్స్ కానీ ఇలాంటివి వేరే వాళ్ళు చేసేది, డబ్ స్మాష్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఓకే వీళ్ళు డాన్స్ బాగుంది, వీళ్ళ గ్లామర్ బాగుంది, వీళ్ళ వ్యూ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుందని చెప్పి ముందు టీవీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈవెన్ రీసెంట్గా మనం అఖండ మూవీ చూసాం. అవును, అఖండ మూవీలో స్టార్టింగ్ హీరో ఎంటర్టైన్స్లో వచ్చే రెండు ఎద్దులు ఉంటాయి, మన ఒంగోలు ఎద్దులు, ఆ రెండు కూడా ఒక రైతు దగ్గర సోషల్ మీడియాలో చూసి తీసుకున్నారు. ఆ సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది, బాలకృష్ణ కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి, అమ్మాయి కూడా చిన్న చిన్న సరదా వీడియోలు అవి ఇన్స్టాగ్రామ్లో చేస్తే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4-5 అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకునేవాళ్ళు. సో ఆ మూవీకి వాళ్ళు ఆ క్రూని సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట, అంటే వీళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్రెష్ లుక్ వస్తుందని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్కి మీరు రీచ్ అవుదాం అనుకుంటున్నారు, మీ ఎండ్ గోల్ ఏంటి, మీరు ఒక మూవీ స్టార్ అవుదాం అనుకుంటున్నారా, లేదా సింగర్ అవుదాం అనుకుంటున్నారా, లేదా మంచి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఓన్లీ కామెడీ కంటెంట్ ఏమైనా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. మనకి ఈరోజు క్యాబీ అని ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, క్యాబీస్ నుండి, యా క్యాబీ ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా, అంటే చిన్న చిన్న వాటికి పెద్దగా ఎందుకు ప్రొజెక్ట్ చేయడం, చిన్నదాంతో చేస్తే అయిపోద్ది కదా. ఎలా అండి, కింద ఒక వాచ్ పడిపోయింది అనుకోండి, వాచ్ చేతితో తీస్తే అయిపోద్ది, ఇంకొకటి ఎలా చూపిస్తాడు, ఒక తాడు కట్టి నీట్గా తీసినట్టు చూపిస్తాడు, ఇటు వచ్చి అలా ఎందుకు తీయడం, ఇలా తీస్తే సరిపోద్ది కదా అంటాడు. ఒక డైలాగ్ కూడా ఉండదు అందులో, జస్ట్ అలా చేసి ఇంతేనా అని చూపిస్తాడు. మూకీ డ్రామాలా, మూకీ డ్రామాలా. ఎందుకంటే ఈవెన్ చార్లీ చాప్లినైనా మూకీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అది యూనివర్సల్ లాంగ్వేజ్ అనేసరికి మీకు ఒక బ్యారియర్ వస్తుంది, మూకీ అనేసరికి మీకు నో బ్యారియర్ అనమాట. సో తను అది సెలెక్ట్ చేసుకొని మెల్లగా వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు, లాక్డౌన్లో తన జాబ్ పోయింది, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఈ చిన్న చిన్న వీడియోస్, ఇన్ఫ్లుయెన్సింగ్ వీడియోస్ అన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు వరల్డ్ వైడ్గా చాలా మంచి సెలబ్రిటీ అయ్యాడు, ఆల్మోస్ట్ 40-50 మిలియన్ దాకా ఎర్న్ చేస్తున్నాడు కేవలం ఇన్స్టాగ్రామ్లో చిన్న 1 మినిట్ వీడియో చేయడం వల్ల. సో ద వే ఆఫ్ కంటెంట్ వాట్ యు ఆర్ ప్రొజెక్టింగ్, మనం ఊరికే ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో రీల్స్లో డ్యాన్సులు చేస్తున్నావా, ఆ డ్యాన్స్ వల్ల మనకేమైనా మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయా, లేదా నాలాగే ఏదైనా బిజినెస్ కంటెంట్ చెప్తున్నావా, దానివల్ల మనకేమైనా కొత్త క్లయింట్స్ వస్తున్నారా, లేదు ఎక్స్క్లూజివ్గా మీ మ్యూజిక్ టాలెంట్ కానీ డ్యాన్స్ టాలెంట్ కానీ ట్రైనింగ్ స్కిల్స్ కానీ ఫిట్నెస్ స్కిల్స్ కానీ యోగా అని చాలా రకాలు ఉంటాయి, పెట్ గ్రూమింగ్ అని పెట్ ట్రైనింగ్ అని, అసలు కంటెంట్కి అయితే లిమిట్ లేదు. అవును, ప్రపంచవ్యాప్తంగా ఒక పది కోట్ల కేటగిరీస్లో మనం కంటెంట్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. అయితే కంటెంట్ ఎగ్జాక్ట్గా 1 మినిట్లోనే చేయాలి ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే కనుక. ఇంతకుముందు యూట్యూబ్ అనుకోండి యావరేజ్గా 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ఉండేది, బట్ ఇవాళ యూట్యూబ్ కూడా యూట్యూబ్ షార్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేసింది. ఎందుకంటే జనాలు చూసే వాళ్ళు ప్రొజెక్ట్ చేసే టైం అనేది తగ్గిపోతుంది, 1 మినిట్లో కూడా మనం కంటెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అసలు టిక్టాక్ ఎందుకు సక్సెస్ అయిందంటే దాని మెయిన్ రీజను 30 సెకండ్స్లో లేదా 1 మినిట్లో మనం వీడియో చేయగలుగుతున్నామా లేదా, అంత షార్ట్ టైంలో కూడా వీడియోలు చేసి ఒక కంటెంట్ని మనం ఇస్తున్నాం. మీరు కుక్రీ ఛానల్స్ చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక 2 గంటలు ప్రాసెస్ చేసే దమ్ బిర్యానీని కూడా 1 మినిట్లో చూపిస్తారు. ఒక గంటన్నర బట్టి గులాబ్ జామ్ స్వీట్ని కూడా 1 మినిట్ 30 సెకండ్స్లో చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన టీవీ యాడ్ చూడండి ఎప్పుడు కూడా హార్డ్లీ 15-20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, ఆ 20 సెకండ్స్లోనే మనం డిసైడ్ అయిపోతాం మనం ఈ ఐటెంని పర్చేస్ చేయాలా లేదా అని. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది అంత షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళ ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ బిజినెస్ని, అసలు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారంటే మీకు బిజినెస్ ఆదాయాలు ఏ రకంగా ఉంటాయి, ఫస్ట్ థింగ్ మీరు చేస్తున్న కంటెంట్లో ఎవరైనా బిజినెస్ యాక్టివిటీస్ కానీ ప్రోమోస్ కానీ చేస్తున్నారా, వాళ్ళ కంటెంట్ని మీ ద్వారా మీరేమైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ రాసి ప్రొజెక్ట్ చేయగలరా, చేసి దాన్ని ప్రమోట్ చేయగలరా, ప్రమోట్ చేసినందుకు గాను మీకు ఆ బ్రాండ్ ఎంత పే చేస్తుంది, మీరు మీకు మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా ఒక పిఆర్ మేనేజర్ ఎవరు లేకుండా డైరెక్ట్గా మీరు డీల్ చేస్తే ఎక్కువ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో ఎవరైనా మిడిల్ మ్యాన్ ఉన్నారనుకోండి వాళ్ళు తినేస్తారు, మీ వరకు వచ్చే తక్కువ. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాజ్ ఆఫ్ నో చేసేది మోస్ట్ ఆఫ్ ది మూవీ యాక్టివిటీస్ కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ రివ్యూస్ కానీ షోస్ కానీ చేయడం. మీరు బాగా చెప్పారు, ఒక పర్సన్ నిజంగా 1 మినిట్లో ఒక మూవీ రివ్యూ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది, ఒక 5 మినిట్స్లో మూవీ రివ్యూ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. రివ్యూస్ మీరు ఎంత కొత్త వాళ్ళు వచ్చినా సరే ఇంకా ఓపెనింగ్స్ బాగానే పెరుగుతాయి. మీరు నిజంగా ఇంతమందిని బీట్ చేసి మీ రివ్యూ ఇచ్చే విధానం చాలా బాగుంది అనుకుంటే ప్రతి ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, బాబు మా సినిమా చూసి నీట్గా రివ్యూ ఇవ్వమ్మా అని.
సో అది ఆ రివ్యూకి ఎంత ఇస్తారు? అన్ని అన్ని బెనిఫిట్ షోలు మీకు పంపిస్తారు, మంచి సబ్స్క్రిప్షన్స్ అవి పే చేస్తారు మీకోసం, షోస్కి పంపిస్తారు, పంపిస్తారు ఈ ఆడియో ఆడియో రిలీజ్ ఈవెంట్స్కి, అక్కడ కూడా మిమ్మల్ని ఎండోర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ జానర్ అయినా తీసుకోండి, ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఒక లెవెల్కి వెళ్ళాలి. మీరు నిజంగా దాని మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక వీడియోకి డబ్ స్మాష్ చేయడం లాంగ్ రన్లో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, బట్ మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని కనుక మీరు డెలివరీ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ మీకు కనెక్ట్ అవుతారు. ఇవాళ మనం బిజినెస్ గురించి మాట్లాడడం అనుకోండి, బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు. ఇవాళ మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడడం అనుకోండి, ఆ మూవీ ఫ్యాన్స్ అందరూ ఈ రివ్యూని చూస్తారు. అసలు వీడికి రివ్యూ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, అసలు వీడి రివ్యూ ఇచ్చే విధానం బాగుందా లేదా అని. కొందరు చూసారా స్టోరీని చాలా చక్కగా నెరేట్ చేస్తారు, అందుకే అందరూ సూపర్ డైరెక్టర్స్ సూపర్ రైటర్స్ అయ్యారు. కొందరికి ఆ స్టోరీ ప్రొజెక్ట్ చేయడం కానీ నెరేట్ చేయడం కానీ ప్రాపర్గా రాదు, ఊరికే కన్ఫ్యూజ్ అయిపోవడం, ముందు వెనక చెప్పడం, వెనక ముందు చెప్పడం, అలాంటప్పుడు ప్రొడ్యూసర్ కూడా అరే స్టోరీ చెప్పడం రావట్లేదు, వీడికి ఆపర్చునిటీ ఏమేస్తాం అనుకుంటాను. సో ప్రతిదానికి ఒక వే ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్స్క్లూజివ్గా ఒక బ్రాండ్ని మీరు ఎప్పుడు టార్గెట్ చేసుకోవాలి అంటే, ఒక మదర్ ఉందనుకోండి, మదర్ వాళ్ళ కిడ్స్ గురించి డైలీ వీడియోస్ చేస్తారనుకోండి, ఆ బేబీ యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆ మదర్ని అప్రోచ్ అవుతాయి. మీరు ఒక బిజినెస్ని ప్రొజెక్ట్ చేశారనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ అన్నీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మా బిజినెస్ని కూడా ప్రమోట్ చేయండి అని అడుగుతారు. మీరు ఒక మూవీకి క్రిటిక్ ఇచ్చారనుకోండి, అందరు మూవీ రివ్యూర్స్ మిమ్మల్ని అడుగుతారనమాట. సో ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏదైతే ఉందో మీరు ఒక లెవెల్ నుంచి స్టార్ట్ చేయవలసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం ఇన్స్టాగ్రామ్ పేజ్గా స్టార్ట్ చేయి 400 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేసిన స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. దే స్టార్టెడ్ జస్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు ఇంగ్లీష్ స్పీకింగ్ హౌస్ క్లబ్స్ కానీ, బుక్ రీడింగ్ క్లబ్స్ కానీ, స్టార్ట్అప్ కమ్యూనిటీస్ కానీ, బిజినెస్ యాక్టివిటీస్ కానీ, జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్తో స్టార్ట్ చేసి ఈరోజు $400 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేసే స్టార్ట్అప్ కంపెనీస్గా ఎదిగాయి. థింగ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫిల్టర్ కాపీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చేస్తూ కంటెంట్ మధ్యలో ఒక బ్రాండ్ని ఎండోర్స్ చేస్తారు. అంటే ఇద్దరు వైఫ్ ఫాదర్స్ అని మాట్లాడుకుంటూ ఉంటారు, ఏరా నీకు ఏ పని బాటు లేదా ఏదో చేయొచ్చు కదా అంటే నాకు ఏదైనా డబ్బులు ఇవ్వు నేను ఏదో కోర్స్ జాయిన్ అవుతానంటే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటారు అక్కడ 2 మినిట్స్. ఫలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు ఢిల్లీలో, అక్కడైతే సివిల్స్ బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా జిఆర్ఈ టోఫెల్కి నీకు మంచి కోచింగ్ జరుగుతుందని. సో ఆ 1 మినిట్ ఆ బ్రాండ్ గురించి మాట్లాడినందుకు వీళ్ళు కంపెనీ దగ్గర నుంచి ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు, అది మీ ఫాలోవర్స్ని బట్టి. ఇవన్నీ చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చిన్న చిన్న బ్రాండ్స్ వాటిని ప్రమోట్ చేస్తున్నారు కదా. సో ఇదంతా ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్లోకే వస్తుందన్నమాట. సో మీరు ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని కమర్షియల్ నోట్లో చూడండి. జస్ట్ టైం పాస్ కోసం అయితే చేసి వదిలేదు, ఒక కమర్షియల్ నోట్లో ఆలోచించారనుకోండి ఖచ్చితంగా దాని మీద మీరు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, మీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎలా అండి దీనికి ఫాలోవర్స్ పెంచుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఎట్లా? ఎక్స్క్లూజివ్గా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి మీరు ఇన్స్టాగ్రామ్ ఈరోజు లాగిన్ అయ్యారనుకోండి, మీకు ఇన్సైట్స్ అని ఉంటాయి. ఆ ఇన్సైట్స్ మీకు యావరేజ్గా చెప్తుంది, మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఏ టైంలో మీకు ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది, ఏ డేలో ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది. సో ఆ పర్టికులర్ డే మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేశారనుకోండి వీక్లోని, ఆ రోజు మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ రెగ్యులర్గా స్టోరీస్తో ఎంగేజ్ చేస్తుండడం, చిన్న చిన్న పోల్స్ పెట్టడం, పజిల్స్ పెట్టడం, క్విజ్ పెడుతూ ఉండడం, క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం, ఎస్ఆర్నో లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా అంటే పర్ డే ఒక 6 to 7 డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ మీ కంటెంట్ని దాని ద్వారా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ట్రైనింగ్స్ చేసే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనుకోండి, వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ డిఫరెంట్ బ్లాంక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఫొనెటిక్స్ ఎలా యూస్ చేస్తారు, ఎక్కడ ఏ వొకాబులరీ వాడాలి, ఎస్ ఎక్కడ వాడాలి, నో ఎక్కడ వాడాలి, ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, చాలా చిన్నదే. బట్ థింగ్ ఏంటంటే మీకు వెంటనే ఆన్సర్ చేయాలనిపిస్తుంది, తెలుసు కదా మీకు ఆన్సర్ తెలుసు కదా, ఆన్సర్ చేయాలనిపిస్తుంది, అది ఎస్ అనో మళ్ళీ రిజల్ట్స్ చెప్తూ ఉంటారనమాట. ఈ రకంగా మీ ఆడియన్స్ని ఎంగేజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో లాంచ్ చేయగానే మీకు ఇన్సైట్స్ ఉంటాయి, ఆ ఇన్సైట్స్లో మీకు ఏ రోజు ఏ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎలా చేయాలో ఇన్స్టాగ్రామే మీకు చెప్తుంది. దీని మీద కావాలంటే మనం బ్రీఫ్గా ఇంకొక వీడియో చేద్దాం. డెఫినెట్ ఆ రకంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం పెంచుకోవచ్చు. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి అవగాహన కోసం, ఎంక్వైరీ కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా ఎలా? ఎవ్రీ వీకెండ్ అయితేనండి, సాటర్డే సండే తీసుకుంటే మనం ఈ బిజినెస్ మీద స్టార్టప్స్ మీద ఎవరైనా వాళ్ళ కెరీర్ని అప్లిఫ్ట్ చేద్దాం అనుకుంటే, ప్రతిదీ స్టార్టప్ బిజినెస్ జోనర్లోకి రావాల్సి పని లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నారు, మంచి కంటెంట్ రైటర్ అవుదాం అనుకుంటున్నారు, లేదా మూవీ రివ్యూస్ బాగా చేయడం వచ్చి ఒకరికి దాని మీదే వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకరు బాగా వంటలు చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి?
సో ఇలా మీరు ఏ రకమైన జానర్ని టచ్ చేసినా సరే అసలు మీరు ఉన్న స్టేజ్ నుంచి దాని మీద రూపాయి సంపాదించే విధానం ఏంటి, దాంట్లో ఎటువంటి టెక్నిక్స్ కానీ మెథడ్స్ కానీ ఉంటాయి, మనం జనాలతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఒక 30 డేస్ వర్క్షాప్ కింద కవర్ చేస్తున్నాం. దీంట్లో మీరు అటెండ్ అవ్వచ్చు, పార్టిసిపేట్ చేయాలి, మేము ఇచ్చే అసైన్మెంట్స్ అన్నింటినీ యాక్టివ్గా మీరు పెర్ఫామ్ చేయాలి, జనాలతో మింగిల్ అవ్వాలి. ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల మీకు డే 1 నుంచి డే 30 లోపు చాలా చేంజ్ వస్తుంది, చాలా సబ్జెక్ట్ కూడా మీరు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ 31st మీ చేతిలో ఒక కస్టమర్ ఎలా ఉండాలి, వాళ్ళ చేతిలో వచ్చే డబ్బులు మీకు ఎలా వస్తాయి, ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా, ఈ మెథడ్స్ అన్నీ కూడా ఈ స్టార్టప్ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్ వర్క్షాప్ అవ్వలేమో అనుకుంటే ఆన్లైన్లో సరే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు, దానికి కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా సరే 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళ ఇన్పుట్స్ ఏంటో తీసుకొని వాళ్ళకి మా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, బ్రదర్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక వీడియోస్ చూసిన తర్వాత ఒక బిజినెస్ ఐడియా మీ దగ్గర ఉంది అని అంటే, సో దాన్ని మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక లేకపోతే, సో దానికోసం అవగాహన కోసం అపాయింట్మెంట్ తీసుకొని మీరు సుధీర్ వర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. లేదు మాకు కొత్తగా బిజినెస్ ఐడియాస్ కావాలి, అండ్ దాంతోపాటు మేము మార్కెట్ని చూస్ చేసుకునేటప్పుడు లొకాలిటీ ఏ విధంగా ఉండాలి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి ఆ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా, అటువంటి స్ట్రాటజీస్ కనుక తెలుసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదింపులు జరపవచ్చు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ సుధీర్ వర్మ గారితోటి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో మీకు కనుక మీ కంపెనీ 50% వరకు రీచ్ అయ్యి నెక్స్ట్ 50% వరకు రీచ్ అవ్వడానికి సోర్సెస్ కోసం, లేదా ఇన్ఫర్మేషన్ కోసం, లేదా స్ట్రాటజీ కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. మీకుండేటువంటి బిజినెస్ ఐడియాస్ కానీ, ప్రమోషన్స్ కానీ, లేదంటే మీరు చేసేటువంటి చిన్న చిన్న బిజినెస్ ఏవైతే ఉంటాయో, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి మేము ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి అవగాహన కోసం మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్తో మీరు మాట్లాడి అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు మీకున్నటువంటి బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఐడియా ఏదైనా మీరు కింద పెడితే, సో దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక సొల్యూషన్ రూపంలో. సో ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ముఖ్యంగా సో బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సుధీర్ వర్మ గారితో కలిసి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.